నా కాంటాక్ట్స్లో ఎవరెవరికి పెళ్ళయ్యి పిల్లలున్నారు, దీనికి పెళ్ళయింది, ఒక పాప ఒక బాబు. చాలా రోజులైంది మాట్లాడి, ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుదాం. ఓకే, నెక్స్ట్ ఇద్దరాళ్ళ పిల్లలా, అస్సలు ఆలోచించకూడదు, వెంటనే పంపించేసేయాలి ఫ్రెండ్ రిక్వెస్ట్. కుదిరితే రేపు ఇంటికి వెళ్ళి పలకరించి మరీ రావాలి. అమ్మయ్యా, నెక్స్ట్ అయ్యి బాబే, ఇద్దరు మన పిల్లలేనా, తు అసలు డిలీట్ చేసేయాలి. అమ్మయ్యా, మెమరీ వేస్ట్ తప్పితే ఉపయోగమే లేదు ఇట్టంటాళ్ళు. నెక్స్ట్ మన నియర్ బై ఎవరైనా ఉన్నారేమో వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేస్తాను. అమ్మయ్యా, ఓ సారీ, మీరున్నారు కదా, ఆ విషయమే మర్చిపోయి నా పని ఏం చేసుకుంటున్నాను. ఏం చేయమంటారు చెప్పండి, పగలంతా పని చేసి నైట్ అంతా వాడికి జో కొట్టి కొట్టి పడుకోబెట్టి అలసిపోతున్నాను. ఎప్పుడో వాడిట్లా పగలు పడుకున్నప్పుడు ఎమర్జెన్సీగా ఈ పని చేసుకోవాల్సి వస్తుంది. మా ఆయన చెప్తాను ఆఫీస్లో ఉన్నప్పుడు ఎప్పుడో పాటు ఒక అరగంట తీరిక చేసుకో అని, నా మాట ఇంటేనేగా. మా ఆయన అంటే గుర్తొచ్చిందండు, మా ఆయన ఆఫీస్లో కూడా ఒక ఆవిడ డెలివరీకి దగ్గరగా ఉందంట, ఆవిడని ఒకసారి పలకరిద్దాం హెల్త్ బాగుందా అని. ఏ ఆపు అలా అనుకోకుండా ఆపేస్తానండి. ఎందుకంటే ఆవిడకి ఒకవేళ ఆడపిల్ల కనుక పుట్టిందే అనుకోండి, వెంటనే వెళ్ళి ఓ బుట్టెడు పళ్ళు ఒక బొకే ఇచ్చి బుక్ చేసుకుందామని. తప్పుగా అనుకోకండి, బుకింగ్ అంటే వేరే ఏ బుకింగో అని. ఒకవేళ ఆడపిల్ల కనుక పుడితే కొంచెం కాంటాక్ట్లో పెట్టుకుందామని అంతే అనమాట. ఇంతకీ నీ ఆడపిల్ల గాలేంది, ఈ ల్యాప్టాప్ ఏంది, నువ్వేంది అంటారా? అసలు నాకు మీకు ఈ కష్టాలన్నీ రావటానికి కారణం ఒకటి, మా ఓడు, రెండు మా వారు. అసలు నేను చెప్పలేనండి వాళ్ళు పెట్టే కష్టాలు, వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఇబ్బందులు. అమ్మో చెప్పలేనన్నానని ఇంకేముంది వీడియో అని మీరు షిఫ్ట్ అయిపోతారేమో. చెప్తా చెప్తా, ఆడపిల్ల పుట్టిద్దేమోనని ఆశపడితే మగపిల్లాడు పుట్టాడు. ఇక ఆ రోజు నుంచి తిప్పలు మొదలైంది. మా అత్తయ్య మామయ్యనైతే వీడిని చూడటానికి కూడా రానివ్వట్లేదు, ఆ దారి ఖర్చులు కూడా మిగులుతయ్యి దాసిపెట్టండి అని. మా అమ్మ నాన్ననైతే ప్రశాంతంగా కూడా తిననివ్వట్లేదు, తిన్నా తినకపోయినా పొదుపు చేయండి, వాడికి బ్యాంకు బ్యాలెన్స్ పెంచండి అని. మా ఆయన అయితే నైట్ కూడా ఓటీలు చేపిస్తున్నాను. ఇక నా సంగతి సరే సరే, ఇదిగో ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని ఎతికే పనిలో పడ్డాను. ఇంత కష్టపడేది ఎందుకు అనుకున్నారు? కనీసం డబ్బులు దండిగా ఉంటే కన్యాశుల్కం ఇచ్చైనా ఒక ఆడపిల్లని కోడలుగా తెచ్చుకుందామని. ఏం చేయమంటారు, మొక్కల్ని అయితే ఎవరూ పెట్టకపోతే నేనన్నా పెట్టి తృప్తి పడగలను, నా కోడలు నేను కనలేను కదండి. ఎవరో ఒక అమ్మ కానీ కష్టపడి పెంచితేనే కదా నా ఇంటికి కోడలు అయ్యేది, అందుకని అనమాట మేమందరం ఇంత కష్టపడేది. అసలు మా ఆయన్ని అనాలండి, ఇంకొక్కళ్ళని కందాము, ఆడపిల్ల పుట్టుద్దేమో చూద్దాము అంటే సస్సే మీరా అంటున్నాడు. మళ్ళీ మగపిల్లాడు ఎప్పుడుతాడేమోనని భయం కాబోలు. నాదేమో ఆశ, ఈసారన్నా ఆడపిల్ల పుట్టుద్దేమో కనీసం కొండ మార్పిడి అన్నా చేసి వీడికి పెళ్లి చేద్దాము అని చెప్పి. మా వాడికి 2 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళకి పెళ్ళిడు కూడా వచ్చుద్ది. అప్పటికి పెళ్ళి అవ్వాలంటే ఇప్పుడే పిల్ల గురించి వెతకాలి కదండి. నువ్వు మరీ ముందు చూపుతో ఆలోచిస్తున్నావు అమ్మాయి, అడ్మిషన్ గురించి ఆలోచించాల్సిన టైంలో పిల్ల గురించి ఆలోచిస్తున్నావు, కాస్త నెమ్మదించంటారా? అయ్యో, మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు చెప్తున్నాను, మా పక్కింటి వాళ్ళకి కూడా చెప్పల, వాళ్ళకి 2 మగపిల్లలు ఉన్నారు, ఎక్కడ కాంపిటీషన్కి వస్తారో అని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి నుంచి వెతకపోతే ఫ్యూచర్లో పిల్లలు దొరకటం చాలా కష్టం. రకరకాల కారణాలతో అందరూ ఆడపిల్లల్ని వద్దు అనుకుని మగపిల్లలే కావాలనుకుంటున్నారు. రేపు స్కూల్కి వెళ్తే మగ ఫ్రెండ్ ఓకే, కాలేజ్కి వెళ్తే మగ లెక్చరరు ఓకే, ఆఫీస్కి వెళ్తే మగ కొలీగు ఓకే, కానీ పెళ్లి చేసుకుని జీవితాన్ని అందంగా మార్చుకోవాలంటే మగతోడు బాగోదు కదా, నాట్ ఓకే. ఆడపిల్లకి పుడుతూనే ఎంకరేజ్మెంట్ కోసమో ఏమో ఓ 25 మార్కులేసి, తర్వాత పెద్ద మనిషి అయినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు తలా ఓ 25 మార్కులేసి మొత్తానికి ఒక 100 మార్కులకి టార్గెట్ అయితే ఫిక్స్ చేసిందండి ఈ సమాజం. ఏ టైంలో ఏ మార్కు సాధించటం కాస్త అటు ఇటు అయినా ఇక చెప్పాలా సుటిపోటి మాటలతో బాధ పెడుతూనే ఉంటుందండి. సమాజంలో ఆడపిల్ల గురించి ఆలోచించే విధానం 3 కేటగిరీలండి. మొదటిది గవర్నమెంట్ ఇచ్చే డబ్బు, 2 మగపిల్లాడంటే ముద్దు, 3 ఆడపిల్ల బాధ్యత మాకొద్దు. ఈ 1st కేటగిరీ వాళ్ళు ఆడపిల్లలను కంటే వాళ్ళని పెంచితే పెళ్లి చేస్తే వచ్చే డబ్బు అని గవర్నమెంట్ తాయిలాలు ఇస్తుంది కదా, దానికి ఆశపడి కనే వాళ్ళు ఉంటారండి. డబ్బు కోసం ఆశపడి కన్నా వాళ్ళు డబ్బు కోసం ఆడపిల్లని ఏమైనా చేయరని గ్యారంటీ ఉందా? 2nd కేటగిరీ మగపిల్లాడంటేనే ముద్దు, వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇవ్వండి, ఎంత బ్రెయిన్ వాష్ చేయండి, ఏమైనా చేయండి, మగపిల్లలే గొప్ప, ఆడపిల్లలు అంత కాదు, మాకు అవసరం లేదు అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారండి. వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత పనిష్మెంట్ ఇచ్చినా, ఏం చేసినా ఆడపిల్లల్ని కనరు.
ఇక మూడు, ఆడపిల్ల బాధ్యత మాకొద్దు, ఆడపిల్ల అంటే ఇష్టమే, ఆ బాధ్యత మాకొద్దు అనుకునే వాళ్ళు ఉంటారండి. వీళ్ళని మార్చాలండి. వీళ్ళని మార్చితే ఆడపిల్ల దశ దిశ మారిపోతుంది, మన భవిష్యత్తునే మారుస్తుంది. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేస్తున్నారు అని కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు. అక్కడి వరకు బాగానే ఉంది. అసలు సమస్యల్లో ఎక్కడొచ్చిందంటే, ఆడపిల్లను కంటే నజరాన, ఆడపిల్లను బడికి పంపితే నజరాన, ఆడపిల్లకు పెళ్లి చేస్తే నజరాన. ఇన్ని నజరానాలు ఎందుకండి? ఇన్ని నజరానాలు ఇచ్చి మరీ ఆడపిల్లను కనిపిస్తున్నారు అంటే, ఆడపిల్ల అంత విలువైనది అమూల్యమైనది అనుకోవాలా? ఆడపిల్లగా బతుకు అంత దుర్భరం అనుకోవాలా? ఆడపిల్ల అంటే ఎంత దూరంలో ఉన్నా తల్లిదండ్రుల బాధని పంచుకుంటుంది అనే స్థాయి నుంచి, అది ఎంత ఎదిగినా తల్లిదండ్రులకి బాధ్యతే అనే స్థాయికి నా ఆలోచనలు పడిపోయినాయండి ఈ మధ్యకాలంలో. దానికి రెండు కారణాలు. ఒకటి రిజర్వేషన్స్, రెండు బయట జరిగే దారుణాలు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి, ఆడపిల్ల మగపిల్లాడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? నాకైతే ఆడపిల్ల కొంచెం తక్కువేమో అనిపిస్తుందండి. ఎందుకా, ఏం జరుగుతుందో చెప్తాను. ఆడపిల్లని డబ్బులు ఇచ్చి కనిపిస్తారు, ఆడపిల్లని డబ్బులు ఇచ్చి స్కూల్కి పంపిస్తారు. ఆడపిల్ల స్కూల్కి వెళ్ళాలంటే బస్సుల్లో రిజర్వేషన్లు, ఆ పిల్లకి ఉద్యోగం రావాలంటే అందులో రిజర్వేషన్లు. ఇన్ని రిజర్వేషన్లు ఇస్తున్నారంటే ఆడపిల్ల కొంచెం తక్కువ, ఆ పిల్లని సపోర్ట్ చేద్దామనే కదా వీళ్ళ అభిప్రాయం. అసలు ఈ రిజర్వేషన్లు ఇచ్చే ఆడపిల్లని వెనక్కి నెట్టి పారేస్తున్నారండి. ఇద్దరూ సమానం అని చెప్తారు సొసైటీలో, పెద్ద పెద్ద పొజిషన్లో మేము ఉన్నాము వెలగబెడుతున్నాము అని చెప్పే వాళ్ళందరూ. మరి ఇద్దరు సమానమైనప్పుడు ఒకళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు? ఉండమ్మా నువ్వు ఉన్న రిజర్వేషన్లు కూడా బాగుపెట్టేటట్టున్నావు అంటారా? ఓకే, సింపుల్గా చెప్పి ముగిచ్చేస్తాను. ఆ రిజర్వేషన్ లేదో మగపిల్లలకు పెట్టండి. ఆ 20-30% రిజర్వేషన్లు ఉంటాయే మగపిల్లలకు అప్లై చేయండి. ఆడపిల్లలకి మాకు అవసరం లేదు రిజర్వేషన్లు. మగపిల్లలకి పెడితే ఆటోమేటిక్గా ఉన్న సీట్లన్నీ మాకే. ఇక్కడ జరిగే లొసుగేంటో తెలుసా? 100 బిస్కెట్లు చాక్లెట్లు ఉన్నాయి అనుకోండి, మా శివాన్స్తో మాట్లాడి మాట్లాడి ఆ భాష వస్తుంది. ఓకే, 100 బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి, ఆడపిల్లలకి 30% అని చెప్తారు గొప్పగా. అంటే ఆడపిల్లలకు 30 ఇచ్చి మగపిల్లలకి 70 పంచి పెడదామనే, ఇదేమి న్యాయం? మగపిల్లలకి పెట్టండి రిజర్వేషన్లు, మగపిల్లలకి పెట్టండి. చెప్పుకుంటే సిగ్గుచెట్టు. దీనిలో మళ్ళీ కులాలు, ఆడపిల్లలు కులాలకి తగ్గట్టు ఏమన్నా ఆడపిల్లల శరీరంలో ఏమన్నా మార్పులు జరుగుతాయండి? నాకు అర్థం కావట్లేదు. నాకు వీటన్నిటి మీద ఫైట్ చేసే ఓపిక లేదండి. నేను చాలా ఆర్డినరీ సామాన్య మధ్యతరగతి గృహిణిని. ఆడపిల్ల అంటే నాకు ఇష్టం, ఆడపిల్లని నేను కనాలి అనుకుంటున్నాను, మా అమ్మని ఆడపిల్లలో చూసుకోవాలి అనుకుంటున్నాను, నాకు పుట్టే పిల్లలో చూసుకోవాలనుకుంటున్నాను. నేను ఆడపిల్లని కంటాను, కానీ ఆడపిల్లని నేను స్కూల్కి పంపించాలి, కాలేజ్కి పంపించాలి, పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాలి. నాకేంటి గ్యారంటీ? నాకు ఎవరిస్తారు గ్యారంటీ? పువ్వు కంటే సుకుమారమైన ఆడపిల్లలు ప్రేమించారు, కొన్ని రోజులు తిరిగారు, దాని కర్మ గాలి, దాని పరిస్థితులు బాగోకో, వీడి పరివర్తన బాగోకో, ఆడపిల్ల రిజెక్ట్ చేస్తే చంపేస్తారా? ఓకే, వాడేదో మెంటలోడు చంపేశాడు, మన రాతిలా ఉంది అనుకుంటే, ఈ మధ్య ఈ ఆడపిల్లలకి ఫ్యాషన్ అయిపోయిందండి. ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు? ఎట్లా తిరుగుతున్నారు? వాళ్ళ బట్టలేంటి? ఒకప్పుడు మగపిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళేం కట్టుకున్నారు? ఆడపిల్లలు ఒక్కళ్ళే మారలేదు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కటే మారలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. కేవలం దాన్ని చూసి జడ్జిమెంట్ చేసే వాళ్ళ మాటలు వింటే ఇంకా బాధగా ఉంటుంది. అసలు ఏమి హక్కు ఉంది చంపేయటానికి? ఎంతో ఇష్టపడి ఆడపిల్లని కనీ పెంచుకుంటుంటే ఏదో తప్పు చేశారని ఒకడు చంపితే, ఆ తప్పుని 10 రకాలుగా 10 మంది విమర్శిస్తుంటే, ఆ తల్లిదండ్రులు పడే బాధని చూసి ఇంకెవరండి ఆడపిల్లని కంటారు? ఎవ్వరూ ఆడపిల్లల్ని కనరు.
మన మగపిల్లలకి పెళ్ళట్లా చేస్తామండి, ఇంకొక మగపిల్లాన్ని ఇచ్చి చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి, ఆడపిల్ల లేకపోతే మన ఫ్యూచర్ ఏమైపోతుంది? అయ్యా గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్లు, మీరు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ వాళ్ళని ఏం చేసినా వేస్ట్, థర్డ్ కేటగిరీ ఆడపిల్ల అంటే బాధ్యత అని భయపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని మార్చగలిగితే మీకు బోల్డ్ అంత ఫండ్ మిగిలిపోద్ది. వాళ్ళకి డబ్బు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, సేఫ్టీ కొంచెం వాళ్ళ పిల్లలకి సేఫ్టీ మీరు కల్పిస్తే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. ఈ పథకాలు, స్కీములు, రిజర్వేషన్లు, నథింగ్. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అని ఈ టాపిక్ని నేను వీడియో చేద్దామనే కాన్సెప్ట్నే పక్కన పెట్టేశాను. కానీ చూసారా, ఒకటి జరిగితే పరువు హత్య జరిగితే వరుసగా 4-5 పరువు హత్యలు, చిన్నపిల్లల్ని రేపు చేస్తే వరుసగా 4-5 రేపులు. ఏదన్నా ఒకటి టీవీలో పాపులర్ అయితే అలాంటివి జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. నేను గమనించాను, మీరు గమనించారా? ఎందుకు పెరుగుతున్నాయి? ఒకటి జరిగితే వాళ్ళకి పడ్డ పనిష్మెంట్ చూసి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకొకటి ఎవడు ధైర్యం చేయకూడదు. దొంగతనం చేసినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా వాళ్ళకి పడిన శిక్షను చూసి 10 తరాలు భయపడాలి. అటువంటిది 10 రోజులు తిరగక మునిపే ఇంకొకటి జరిగిపోతుంది సేమ్. అదేదో ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నట్టున్నారు జనాలు. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలంటే మీకు ఒక సలహా ఇస్తానండి. నేను ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, ఈ సలహా వాళ్ళకే. ఈ మడ్డ ఈ ఆడపిల్లల్ని చంపేసిన వాళ్ళు, ఇట్లాంటి గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి జడ్జిలుగా పెట్టండి. వాళ్ళకున్న టెంపర్కి, వాళ్ళకున్న డెసిషన్ తీసుకునే విధానానికి ప్రతి ఒక్కడికి ఉరిశిక్ష చేసి పారేస్తారు. భూమాతకి భారం తగ్గుద్ది, ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళని చూసి భయపడి మిగిలిన వాళ్ళ పనన్నా చేయకుండా ఉంటారు. కనీసం వాళ్ళు చేసిన పని ఇంకొకళ్ళు చేయకుండా వాళ్ళే చేస్తారు. ఆ పనన్నా చేయండి ప్లీజ్. ఆడపిల్లలకే కాదండి, నువ్వు జాగ్రత్త అమ్మా, టైంకి ఇంటికి రా, ఈ అబ్బాయి జోలి వెళ్ళొద్దని మగపిల్లలకు కూడా చెప్తాం మనం. నువ్వు ఏ ఆడపిల్ల జోలి వెళ్ళొద్దు, ఏ ఆడపిల్లని బాధ పెట్టొద్దు. ఆ ఆడపిల్ల కూడా నాలాంటి ఒక అమ్మాయి, నీ తల్లి లాంటిదే అని నేను నా కొడుకుకి చెప్పి పెంచుతాను. కుదిరితే మీరు కూడా అలాగే చెప్పండి, 10 మందికి చెప్పమని చెప్పండి. ఆడపిల్లని పుట్టనిద్దాము, పుట్టాక బతకనిద్దాము. మనవంతుగా ఏం చేయాలో అది చేద్దాం. నేను రాసుకున్న స్క్రిప్ట్ ఒకటి, నేను ఇక్కడ చెప్పేసిన డైలాగులు ఒకటి, బట్ నేను ఈ వీడియోని ఇలాగే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నా వంతుగా, నా బాధ్యతగా ఈ వీడియోని నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను.